ముందుగా చికెన్ లో ఒక 2 స్పూన్ salt వేసుకొని వాటర్ పోసుకొని 30 నిమిషస్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది చికెన్. ఒక కప్పు బాస్మతి రైస్ ని వాటర్ పోసుకొని ఒక 30 నిమిషస్ వరకు నానబెట్టుకోవాలి. మిక్సీలో ఒక బంచ్ పుదీనా, ఒక బంచ్ కొత్తిమీర, 4 పచ్చిమిర్చి చేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ లో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఒక పక్క నిమ్మకాయని పిండుకోవాలి. పిండుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఆనస పువ్వు, బండ పువ్వు, యాలకులు, మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పులావుకి సరిపడే సాల్ట్ ఈ ఆనియన్స్ లోనే వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. వేరే స్టవ్ మీద ఒక కప్పు బాస్మతి రైస్ 1½ కప్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ కలుపుకొని కొంచెం ఇలా కలుపుకొని మరిగించుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పెరుగు చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికేసి ఉంటుంది. ఒక్కసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అది చూసుకుంటే కొంచెం వాటర్ని ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కొంచెం హైలో పెట్టేసుకోండి. ఉడికేసిందండి. ఇంకా కొత్తిమీర కలిపేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. మూత ఎంతో టేస్టీ చికెన్ పులావ్ రెడీ. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా సర్వ్ చేసి తినేసాయి.